చికెన్ 65 చేయడానికి ఒక బౌల్లో 1 కిలో బోన్లెస్ చికెన్, 8 టేబుల్ స్పూన్ మైదా, 4 టేబుల్ స్పూన్ కార్న్ స్టార్చ్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఉప్పు టేస్ట్ ప్రకారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలపండి. చికెన్ తీసి పక్కన పెట్టండి. మిగిలిన మిశ్రమంలో 1/2 కప్పు నీళ్లు వేసి బాగా కలపండి. ఇందులో మళ్ళీ చికెన్ వేసి కలిపి పక్కకు పెట్టండి. ఒక బౌల్లో 2 టీ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1/2 కప్పు వాటర్, 2 టేబుల్ స్పూన్ కార్న్ స్టార్చ్, మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ యాడ్ చేసి పక్కన పెట్టండి. కడాయిలో ఆయిల్ వేసి చికెన్ని 5-7 నిమిషాలు ఫ్రై చేసి పక్కన పెట్టండి. కడాయిలో ఆయిల్, 1.5 టేబుల్ స్పూన్ అల్లం, 10 వెల్లుల్లి రెమ్మలు, 10 కరివేపాకు ఆకులు, 4 పచ్చిమిర్చి, 1 కట్ట కొత్తిమీర యాడ్ చేసి మిక్స్ చేయండి. మనం తయారు చేసుకున్న సాస్ మిక్స్ చేసి బాగా కలపండి. 2 టేబుల్ స్పూన్ కెచప్ యాడ్ చేసి బాగా కలపండి. ఇప్పుడు గ్యాస్ ఆపేసి చికెన్ని ఇందులో బాగా కలపండి. చికెన్ ఇంకా సాస్ బాగా మిక్స్ అయినప్పుడు మీ చికెన్ 65 రెడీ.